मौलिक वसत अभिवृद्धि संस्थ मॉडर्न मेकनाइज्ड लैंड्री यूनिट भवन निर्माण पनुलकु शंकुस्थापन चेसिन एमएलए यादाद्री भुवनगिरी जिल्ला आलेरु पट्टणंलो संक्षेम मौलिक वसतुल अभिवृद्धि संस्थ मॉडर्न मेकनाइज्ड लैंड्री यूनिट भवन निर्माण शंकुस्थापन चेसारु प्रभुत्व विप आलेरु शासन सभ्युलु गोंगिरि सुनीत महेंदर रेड्डी ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సుమారు దీని విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందన్నారు. వెనుకబడిన తరగతుల సంస్థ నుండి వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పారి శంకరయ్య, ప్రాథమిక వ్యాపార పరపతి సంఘం చైర్మన్ మొగలగాని మల్లేశం, రజక సంఘం రాష్ట్ర నాయకులు కొండూరు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ మోడర్న్ మెకానైజ్డ్ మిషన్స్ వచ్చాయి. దాని ఈ రోజు భవన నిర్మాణం గురించి శంకుస్థాపన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ తొందరలోనే ఈ మోడర్న్ మెకనైజ్డ్ మిషన్స్ అన్ని తెప్పించి మా అంటే మా ఆసామలందరికీ మంచి సేవలు అందిస్తామని అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ మోడర్న్ మెకనైజ్డ్ మిషన్స్ ఈ జిల్లా ప్రాజెక్ట్ అయినా మాకు ఇచ్చినందుకు సంతోషం తెలియజేస్తూ కేసీఆర్ గారికి అలాగే ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారికి మంత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇయాల తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాలతో రజకులు మురికి నీళ్ళల్లో బట్టలు ఉతికి అంటు వ్యాధులకు గురి కావొద్దని చెప్పి ఆధునిక మోడర్న్ ల్యాండ్రీ యూనిట్స్ ని మరి రంగంలోకి తీసుకురావడం జరిగింది. వారు సూచించినటువంటి ప్రతిపాదనలతోనే ఇయాల రాష్ట్రవ్యాప్తంగా అధికారులు తెలంగాణలో 8 పైలట్ ప్రాజెక్టుల కింద మరి మంజూరు చేయించడం జరిగింది. ఒక్కో యూనిట్ కి 37 లక్షల 50 వేల రూపాయలతోనే మంజూరయ్యాయి. మరి 8లో ఆలేరు నల్గొండ ఉమ్మడి జిల్లాకు 2 పైలట్ ప్రాజెక్టుల కింద మరి మంజూరు కావడం జరిగింది. నల్గొండలో ఇప్పటికే భవనం ప్రారంభమై మిషన్లు కూడా టెండర్లు అయిపోయినాయి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ విప్పు స్థానిక శాసన సభ్యురాలైనటువంటి గొంగిడి సునీత గారి సహకారంతో మరి ఆలేరులో మరి రజకులకు ఆధునిక మోడర్న్ యూనిట్ ని తీసుకోవడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆలేరు సెంటర్ ఎందుకంటే ఇటు యాదగిరిగుట్ట, ఇటు జనగాము, భువనగిరి ఇది సెంటర్ పాయింట్ ఉంటుందనే ఉద్దేశంతోనే మా వాళ్ళందరూ కలిసి ఆ రోజు ఎమ్మెల్యే గారికి ప్రభుత్వం దృష్టికి మంత్రి దృష్టికి తీసుకుపోవడం కారణంగా మరి మంజూరైంది. దీన్ని త్వరతగతిన నాణ్యతగా మరి మంజూరు చేసి మరి పని చేసుకున్నట్లయితే ఇది భవిష్యత్తులో రజకులకు ఆర్థికంగా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి రజకులు ఆర్థికంగా ఎదగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి మరి కృషి ఫలితంగా ఈరోజు ఇక్కడ ఇది నిర్మాణం చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రజకులకు ఇప్పటికే 80 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. హైదరాబాదులో 5 కోట్ల రూపాయల భవనము, అట్లాగే వరంగల్లో 1.95 కోట్లు, నల్గొండలో 50 లక్షలు కూడా భవన నిర్మాణానికి స్పెషల్ ఫండ్ ఇచ్చి మరి రజకులను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి రేపో ఎల్లుండో మళ్ళీ కేటీఆర్ గారిని, బీసీ మంత్రిని, వినోద్ కుమార్ ని కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నది. తెలంగాణలో ఉన్నటువంటి రజకుల సమస్య పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మాకు సహకరిస్తుందనే ఆశ నమ్మకం మాకుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 2 9100 88 55.